సినిమా సక్సెస్ మీట్ లాగా అంత ఉత్సాహాన్ని ఇచ్చేశారు, అంత కిక్ని ఇచ్చారు స్టేజ్ మీద హీరో హీరోయిన్ ప్రభాకర్. ఇది మిగతా ఆడియో ఫంక్షన్స్ అన్నిటికీ ప్రారంభం కావాలి. ప్రతి హీరో ప్రతి హీరోయిన్ స్టేజ్ మీద కనీసం ఒక్క పాట అయినా చేయాలి. అప్పుడే ఆడియో ఫంక్షన్ మజ. ఇక వంశీ కృష్ణ నిర్మాతగా, మను డైరెక్టర్గా తెరకెక్కిన ఈ సినిమా, జేబీ సంగీత్ దర్శకుడు. గుడ్. ముందుగా పాటల గురించి, పాటల పండగ కాబట్టి ఎంత మెలోడీగా ఉన్నాయో పాటలు. నేను ముందే విన్నాను, నాకు హనీ వినిపించాడు. ఎంత బాగున్నాయో చెప్పలేను పాటలు. ఈ మధ్యకాలంలో మ్యూజిక్ ఇంత మెలోడియస్గా, అట్ ది సేమ్ టైం ఆడడానికి వినడానికి అందంగా ఉన్న మ్యూజిక్. జనరల్గా ఎంఎస్ రాజు పిక్చర్లో, అనీ పిక్చర్స్లో మ్యూజిక్ ఎప్పుడూ బాగుంటుంది. ప్రతి పిక్చర్లో మ్యూజిక్ హైలైట్. అలాగే తన కొడుకు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కూడా మరి డైరెక్టరు హీరో మ్యూజిక్ డైరెక్టర్ అందరూ అనుకుని ఎంఎస్ రాజు సినిమాలో మ్యూజిక్ లేకే ఉండాలని ఈ సినిమాకు మ్యూజిక్ చేసినట్టున్నారు. రియల్లీ వెరీ గుడ్ మ్యూజిక్. డెఫినెట్గా మ్యూజిక్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అసలు నేను రావడానికి మెయిన్ కారణం ఈ సంస్థ, ఎంఎస్ రాజు ఫాదర్ రాయప్రాజ్ గారు. ఆయన నా నిర్మాత. ఆయనకి ఒక మంచి సినిమా తీసిచ్చాను నేను 1983లో, ఎమ్మెల్యే ఏడు కొండలు. నాకు చాలాసార్లు చెప్తుంటాడు ఎంఎస్ రాజు, మా బ్యానర్లో పెద్ద హిట్ సినిమా అండి అది, ఫస్ట్ బిగ్ హిట్ అని. నాకు చాలా ఆనందం, అది నాకు సంస్థకున్నది. ఇప్పుడు మీరు చూస్తున్న ఎంఎస్ రాజు, ఎంఎస్ రాజు కొడుకు హీరో. కానీ ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పాలి. ఎమ్మెల్యే ఏడుకొండల సినిమా చేసేటప్పుడు ఒక సీన్ వాళ్ళ ఇంట్లో షూట్ చేశాం. దానిలో మంచం మీద ఒక మంత్రి గారు పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అతను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, అతను లేచిలోగా గడ్డం గీసేయాలి. సో ఎమ్మెల్యే ఆ ఏడుకొండలకి భారప్రతనం, వాడు చాలా బిజీ. చేస్తూ చేస్తూ 2-3 గుండులు పెండింగ్లో పెట్టేసి వచ్చాడు. మంత్రి గారు పిలిచారు కదా అని నిద్రపోతున్నాడు. ఆగమంటే కుదరదండి నాకు టైం లేదు, నిద్రపోతున్నానే గడ్డం గీసేస్తానండి అండి. అప్పుడు హనీ ఇంత ఉన్నాడు, వచ్చి అడిగాడు, ఏమండి అంకుల్ నిద్రపోతుంటే గడ్డం ఎలా గీస్తారు అని. బాబు ఎలా గీస్తానో చూడు అన్న, పక్కనే కూర్చున్నాడు, గడ్డం గీసా. అది అప్పటి నుంచి అతనికి క్యూరియాసిటీ సినిమాల మీద ఒక మంచి ఇంట్రెస్ట్, సినిమా అన్నా మేకింగ్ అన్నా. అదే ఇంట్రెస్ట్ తను చేసి ప్రతి సినిమాలోనూ ఎవరు డైరెక్ట్ చేసినా వాళ్ళతో కలిసి తన భావాలను చెప్తూ చక్కని హిట్ పిక్చర్స్ తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి భావాలు ఉన్న ఒక మంచి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు పొందిన ఎంఎస్ రాజుకి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా. అలాగే అశ్విన్, సుమంత్ అశ్విన్, నేను అసలు వీళ్ళ ఫ్యామిలీ నుంచి హీరో వస్తాడని నేను అనుకోలే, అంత ప్రొడ్యూసర్లుగానే వెళ్తాడు అనుకున్నా. అసలు నాకు హీరోలా అనిపించడు ఇప్పటికి కూడా. ఇందాక ఎవరో చెప్పారు, పక్కింట్లో మన పక్కింటి అబ్బాయో ఎదురింటి అబ్బాయో మన స్కూల్లో చదువుకుంటున్న కుర్రాడు, అది
హీరోని ఓన్ చేసుకోవడానికి జనానికి కావలసిన బాడీ లాంగ్వేజ్. అలాంటిది అశ్విన్లో ఉంది. సుమంత్ర చూశాను, నేను చాలా సినిమాలు చూశాను, చాలా బాగా చేస్తాడు. డాన్సర్స్ అదరగొడుతున్నాడు, కానీ అవన్నీ సక్సెస్ఫుల్ ఫార్ములాస్. కానీ నాకు తెలిసిన ఈ కథ ప్రకారం ఈ సినిమాలో ఎంత యాక్టివ్గా డాన్సులు చేయడం, రొమాన్స్ చేయడం అనేది పక్కన పెడితే ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నాడని నా కథ ద్వారా తెలిసింది. ఇవాళ యంగ్స్టర్స్కి అటువంటి క్యారెక్టర్స్ దొరకడం చాలా కష్టం. అంటే బాధ్యతతో కూడిన క్యారెక్టర్స్ రొమాంటిక్ సినిమాలో దొరకడం అనేది చాలా తక్కువ. అలాంటి అవకాశం సుమంత్కు దొరికింది. నేను కొన్ని సీన్స్ చూశాను, చాలా బాగా చేశాడు. రెండు మూడు చోట్ల అయితే కంట తడిపెట్టించింది, అంత బాగా చేశాడు అశ్విన్, కీప్ ఇట్ అప్. అలాగే హీరోయిన్ పూజ, స్క్రీన్ మీద చూస్తే కొంచెం సన్నగా కనిపించావు, ఇక్కడ ఎదురుగా చూస్తుంటే స్క్రీన్ మీద చాలా బాగున్నావు. అంటే అది నీ మాయా, కెమెరామెన్ మాయా, మీ ఇద్దరిది కలిసిన మాయా, బట్ చాలా లవ్లీగా కనిపించింది స్క్రీన్ మీద చూసినంతవరకు. ఏడు ప్రభాకర్ రెడ్డి, నేను ప్రభాకర్ని మర్యాద రావంలో చూశాను, తర్వాత మర్యాదలో రావం చూసిన ఆ ప్రభాకరేనా బాహుబలిలో అనిపించింది నాకు. అసలు అంటే ఒక రాక్షసుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా కనిపించాడు. మా మనవరాలైతే బాహుబలి చూసి వచ్చిన తర్వాత మా అతను పిలిపించమంటామంటే తాత వద్దు తాత ప్లీజ్ తాత, అంత భయపడిపోయింది. నాకు ఇప్పుడే అతను మాట్లాడుతుంటే అనిపించింది, ఎక్కువగా విలన్స్ వాళ్ళు వేసే వేషాలకి వాళ్ళ రియల్ క్యారెక్టర్కి చాలా దూరం. విలన్ వేషాలు వేసేవాళ్ళు ఇంచుమించు అందరూ చాలా మంచివాళ్ళు. అంటే నా ఉద్దేశం మళ్ళీ హీరోలు మంచివాళ్ళు అని కాదు, కదా అని కాదు, ఎందుకంటే మళ్ళీ దానికి ఇంకొక ఇంటర్ప్రిటేషన్ చేస్తారు, అలా కాదు. జనరల్గా విలన్ వేషాలు ఆర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నా చాలా మంచివాళ్ళు. మనస్తత్వం, 10 మందికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. అతను స్టేజ్ మీద చూస్తుంటే చాలా ఎంబరాసింగ్గా ఫీల్ అవుతున్నాడు స్టేజ్ మీద మాట్లాడడానికి, కానీ ఆ ఇది చూసి ఎలా మూవ్ అయ్యాడో నాకు అర్థమైంది. చాలా మంచి కాంబినేషన్. అంటే ముఖ్యంగా హీరో హీరోయిన్స్ కాంబినేషన్ ఎలా ఉంటుందో, ఇద్దరు ఫ్రెండ్స్ కానివ్వండి లేదా ఒక బాసు ఒక శిష్యుడు కానివ్వండి, అలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు సినిమాలన్నీ సక్సెస్ అవుతాయని నా ఎక్స్పీరియన్స్. కాబట్టి డెఫినెట్గా డైరెక్టర్ చాలా మంచి స్క్రిప్ట్ని తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ని ఆవిష్కరించుకున్నాడని నాకు అనిపిస్తుంది. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించాలని, ఇవాళ ఇటువంటి సినిమాలు మంచి సినిమాల్ని పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఆలోచించకుండా మంచి సినిమాను మాత్రం చాలా అద్భుతంగా తెలుగు ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే ఈ సినిమా తప్పక విజయాన్ని సాధిస్తుందని, మళ్ళీ ఒక మంచి చిత్రం వచ్చింది అనడానికి శ్రీకారం చుడుతుందని మనసారా కోరుతూ నిర్మాతని దర్శకుడిని సాంకేతిక నిపుణుల్ని మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.